అందరికీ నమస్కారం అండి. చాలా రోజులు అయింది ఇలా కూర్చొని ఒక పూజకి రావడం. ఒక 6-7 మంత్స్ అయిపోయింది. కమ్బ్యాక్ అని నేను ఎప్పుడు చెప్పను, బట్ చాలా రోజుల తర్వాత సైన్ చేసిన ఫిల్మ్ ఈ ఫిల్మ్ అయింది అన్నదానికి నాకు చాలా 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 సంతోషంగా ఉంది. యాజ్ అన్ యాక్టర్ చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. ఇది నాకు ఫస్ట్ టైం ఒక తెలుగు స్క్రిప్ట్ని ఫుల్గా తమిళ్లో వినడం, బికాజ్ గోన్ సార్ చెన్నైకి వచ్చారు. చెన్నైకి వచ్చి 1 అవర్లో ఫినిష్ చేద్దామంటారు అన్నారు, కానీ ఒక 2-2.5 అవర్స్ క్లోజ్ టు 3 అవర్స్ పట్టింది. చాలా ఇన్వాల్వ్మెంట్తో, బికాస్ అందరు చెప్పినట్టు సస్పెన్స్ థ్రిల్లర్, అండ్ ఇది ఒక ఇట్స్ అ స్టోరీ దట్ ఎవ్రీబడీ షుడ్ ఎక్స్పీరియన్స్. అదే నా వైపు నుంచి అదే ఈ ఫిల్మ్లో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ దాట్ అందరూ ఒక పార్ట్గా ఉండాలి. దే షుడ్ ఆల్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అండ్ దే షుడ్ ఆల్ యాజ్ అన్ ఆడియన్స్ థియేటర్లో కూర్చుని చూస్తున్నప్పుడు దే షుడ్ బి వన్ విత్ ద ఫిల్మ్. సో వీ యాజ్ అ టీమ్ ఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ యాజ్ రియల్ యాజ్ పాసిబుల్, అండ్ ఇట్స్ ఫర్ మీ ఇట్స్ లైక్ కమింగ్ బ్యాక్ టు ఫ్యామిలీ. బికాజ్ ఇప్పుడు హరీష్ గారు వచ్చారు, అండ్ వి కాన్ థ్యాంక్ యూ ఎనఫ్ ఫర్ గివింగ్ హిస్ బ్లెస్సింగ్స్ ఆన్ డే 1. అండ్ మహేష్ సార్తో మళ్ళీ లైక్ వీ వర్క్డ్, ఐ మెట్ హిమ్ డ్యూరింగ్ జయలవకుశ, సో ఇట్స్ మోర్ లైక్ ఫ్యామిలీ. అండ్ గుహన్ సార్, అండ్ మీటింగ్ గుహన్ సార్స్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీబడి, షాలిని, నో వీ ఆల్ గాట్ అలాంగ్ రియలీ వెల్. ఇట్స్ మీటింగ్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్ టుడే, అండ్ ఇట్స్ ఐ థింక్ ఇట్స్ గోనా బి రియలీ గుడ్, బికాస్ ఇట్ ఫీల్స్ రైట్. అండ్ త్వరలో షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇది ఎప్పుడు చెప్తే ఉంటాం, కానీ దిస్ ఇస్ లైక్ డెఫినెట్లీ నెసెసరీ. మీరందరూ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా కావాలి, బికాజ్ ఈ ఫిల్మ్ని ఐఎమ్ ప్రిటీ షూర్ దట్ క్రిటిక్స్ విల్ టేక్ ఇట్ ఇన్ ద వే యునో వీ ఆర్ ఎక్స్పెక్టింగ్, బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్, అండ్ వీ వెరీ ఎక్సైటెడ్ టు బిగిన్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ టుడే, అండ్ ఐమ్ హ్యాపీ టు బీ బ్యాక్. Yes. Yeah.